సత్యా స్కిల్స్. ఈ వీడియోలో భారత రాజ్యాంగం, స్వాతంత్రానికి ముందు ఏం జరిగింది, రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ నెహ్రూ గారు ప్రతిపాదించిన లక్ష్యాలు కూడా తెలుసుకుందాం. రాజ్య పరిపాలనకు ఆధారమైనది ప్రభుత్వ పాలనా వ్యవస్థకు అవసరమైన గ్రంథమే రాజ్యాంగం. ఇది రాజ్యాంగం అంటే నిర్వచనం. రాజనీతి శాస్త్ర పిత అరిస్టాటిల్ తను రచించిన పాలిటిక్స్ అనే గ్రంథంలో పాలిటీ ఉత్తమ రాజ్యాంగం అని చెప్పాడు. పాలిటీ అంటే రాజ్యాంగబద్ధ ప్రభుత్వం అని ఆయన నిర్వచించారు. రాజ్యపాలన రాజ్యాంగ సూత్రాల ప్రకారం జరగాలని అరిస్టాటిల్ క్రీస్తుపూర్వం 335లోనే ప్రతిపాదించారు. ఆధునిక కాలంలో రాజ్యాంగబద్ధ పరిపాలన అందించిన దేశం గ్రేట్ బ్రిటన్. కానీ వారికి గ్రంథ రూపంలో రచించిన లిఖిత రాజ్యాంగం లేదు. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా దేశానిది. రాజ్యాంగం అంటే రాజ్య పాలనా సూత్రాలను కలిగిన రాజగ్రంథం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక భారత రాజ్యాంగ రచన ప్రారంభించారు. భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఏర్పాటు చేసిన మేధావుల బృందాన్ని రాజ్యాంగ పరిషత్ అని, రాజ్యాంగ సభ అని అన్నారు. అసలు అది ఎలా వచ్చిందో చూద్దాం. భారత రాజ్యాంగ రచన స్వాతంత్రానికి ముందే ప్రారంభమైంది, అది ఏంటో చూద్దాం. స్వాతంత్రానికి పూర్వం 1942లో సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ భారతదేశానికి బ్రిటిష్ రాయబారిగా వచ్చి భారతదేశానికి తక్షణమే ఒక రాజ్యాంగం అవసరమని నివేదిక సమర్పించారు. 1946లో భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ కమిషన్ కూడా రాజ్యాంగం ఉండాలని చాలా గట్టిగా సిఫార్సు చేశారు. అందుకు అనుగుణంగా బ్రిటిష్ ప్రభుత్వం రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ ఎన్నికలని జూలై 1946లో నిర్వహించారు. ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి. రాజ్యాంగ పరిషత్ అంటే ఒకే ఒకటి. ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయంటే లోక్సభ, రాజ్యసభ రెండు సభలు ఉంటాయి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఒకే ఒక సభను ప్రవేశపెట్టారు, అది రాజ్యాంగ పరిషత్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సరే, ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946లో ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ సచ్చిదానంద సిన్హాని తాత్కాలిక అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 1946 డిసెంబర్ 11న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 46 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆ లక్ష్యాల ఆధారంగా స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగ రచన జరిగింది. ఆయన ప్రతిపాదించిన లక్ష్యాలు భారతదేశాన్ని సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ఏర్పరచటం, ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపొందించటం, భారతదేశంలో బ్రిటిష్ ప్రాంతాలు స్వదేశీ రాజుల సంస్థానాలని భారత్ రిపబ్లిక్లో విలీనం చేయటం, కేంద్ర రాష్ట్ర ఎన్నికల ద్వారా అధికారాన్ని పొంది ప్రభుత్వం ఏర్పాటు చేయటం, దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వ హక్కులు, వయోజన ఓటు హక్కు కల్పించటం, ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించటం, మత స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటం, బడుగు బలహీన అల్పసంఖ్యాక వర్గాలకి ప్రజలకి ప్రత్యేక రక్షణ సదుపాయాలు కల్పించటం, భూమి ఆకాశం సముద్రం సరిహద్దుల రక్షణ, దేశంలో సమైక్యత సోదరభావాలు పెంపొందించటం, దేశ ప్రాచీన సంస్కృతికి రక్షణ కల్పించటం, అంతర్జాతీయ శాంతికి మానవ శ్రేయస్కి కృషి చేయటం. ఈయన చెప్పిన లక్ష్యాలు ఇవి. ఈ లక్ష్యాల ఆధారంగానే స్వాతంత్రం వచ్చాక మన రాజ్యాంగ రచనని చేశారు. ఇంతే ఈ వీడియోలో. ఆల్ ద